సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ దేశంలో ఎన్నికలు వేరు ఏపీలో ఎన్నికలు వేరు అక్కడ రాజకీయంగా ప్రత్యర్థులు పోటీ పడతారు ఏపీలో ఆ పరిస్థితి ఏనాడో మారిపోయింది ఇక్కడ శత్రువులుగానే పోరాడుతున్నారు అధికారంలోకి ఎవరైనా ఎక్కాలే కానీ ఆపోజిషన్ లేకుండా చేయాలని చూస్తారు వారి ఎజెండాలో అదే అగ్ర తాంబూలం అవుతోంది ఈ రకమైన విశ్లేషణలు ఇప్పుడు చాలా మంది వినిపిస్తున్నారు నిజానికి చూస్తే ఇది చాలా దురదృష్టకరం అని చెప్పాలి రాజకీయాల్లో ఎందరో ఉంటారు ఎన్నికల్లో అధికారం కోసం మరెందరో పోటీ పడతారు ప్రజలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిని తక్కువ చేయరు ఒకరికి అధికారం ఇచ్చి రెండవ వారికి గురుతర బాధ్యతలు అప్పగిస్తారు వారిని ప్రతిపక్షంలో ఉంచుతారు దాంతో వారు కూడా ప్రభుత్వంతో కలిసి ప్రజల కోసం పాటు పాడాలి కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులో ఇంతలాగే రాజకీయం వ్యక్తిగత స్థాయిలోకి దిగిపోయింది అలా సాగిన భీకర పోరు చివరికి మహిళాని అని చూడకుండా జయలలిత వలువలు నిండు శాసనసభలో ఊడ్చేలా చేసింది అలాగే వయోవృద్ధుడని చూడకుండా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసేలా చేసింది అలా డిఎంకే అన్న డీఎంకేల మధ్య దశాబ్దాల పాటు సాగిన అంతటి రాజకీయాల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు పనిచేయడం అంతా చూశారు ఎంత గొడవ ఉన్నా కేంద్రానికి ఎక్కడా ఆస్కారం ఇచ్చేవారు కాదు ఇప్పుడు చూస్తే తమిళనాడులో ఆ పరిస్థితి కూడా పూర్తిగా పోయింది కానీ అదేమి దురదృష్టమో ఏపీలో మాత్రం అంతకంటే భయంకరమైన వాతావరణం ఏర్పడింది తమిళనాడులో చూస్తే రెండు వైపులా ఉన్నది సిద్ధాంతపరమైన పోరు కాదు రెండు ద్రవిడ వాదాన్ని బలంగా విశ్వసించే పార్టీలే కులాల సంకులం సమరం అన్నది అక్కడ లేదు కానీ ఏపీలో సిద్ధాంత రాహిత్యం ప్రాంతీయ పార్టీలలో నిండుగా మెండుగా ఉంది పైగా సంకుల సమరానికి కూడా పార్టీలు రాజకీయాలను వేదికగా చేసుకోవడంతో అది దారి తప్పిందని అంటున్నారు అధినేతలు సైతం సహనం కోల్పోవడంతో ఇక క్యాడర్ దిగువ స్థాయి లీడర్ల విషయం చెప్పాల్సిన పని లేదు ఇటీవల ఒక పార్టీకి సపోర్ట్ చేసిన టీవీలో స్కిట్స్ చేసుకునే ఒక చిన్న ఆర్టిస్టు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అంటున్న మాటలు చూస్తే అమ్మో అనిపించేలా ఉంది సదరు ఆర్టిస్ట్ ఓడిన వారిని నేరుగా తీసుకుని వచ్చి జైల్లో వేస్తారు అని ఇదే జరుగుతుందని బాహాటంగా జోషన్ చెప్పాడు నిజంగా ఆయన ఏ పార్టీకి కార్యకర్త కాదు జస్ట్ అభిమానిగా ఉంటూ ప్రచారం చేసి ఉండొచ్చు కానీ అతనిలోనే ఇంతటి ఫైర్ ఉంటే సగటు కేడర్ని ఆపతరమా అందువలనే ఏపీలో అంతా భయపడే పరిస్థితి ఉంది మరోవైపు చూస్తే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారైతే ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతుందో చెప్పారు ఏపీలో జగన్ కానీ బాబు కానీ ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు అని ఆయన అంటున్నారు ఇది బాధాకరమైన పీక్స్కి రాజకీయాలు మారిపోయాయి అని అన్నారు దేశంలో ఎంతోమంది ఓడారు ఓడిన వారు శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండరని మళ్ళీ గెలుస్తారని పైగా అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉంటాయని ఆయన అన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారని రాజకీయంగానే వారు విమర్శించుకుంటున్నారని ఏపీలో అలాంటి వాతావరణం లేదని ఆయన అనడం విశేషం మొత్తానికి చూస్తే జూన్ నాలుగున తరువాత గెలిచేది ఒక్క పార్టీనే ఆ పార్టీ ఏదైనా రెండవ పార్టీని నిర్వీర్యం చేయకుండా వారిని కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పునకు అనుగుణంగా గౌరవించాల్సి ఉంటుంది అలాగే అంతా కలిసి ఏపీ అభివృద్ధి కోసం పాటుపడాల్సి ఉంటుంది మరి అలాంటి మంచి వాతావరణం ఈ ఎన్నికలతో ఆయన ఏపీలో వస్తుందని ఆశిద్దాం అని అంతా అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో